వెల్కమ్ టు మహతి న్యూస్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి పిలుపునిచ్చారు. పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంటలో శుక్రవారం మండల కన్వీనర్ కోటారు కొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ సిరివెల్ల ప్రసాద్తో పాటు పుట్లేరి కొండారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం ద్వారానే కాంగ్రెస్ పార్టీకి తద్వారా నాయకులకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు తదితరులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేదా సుధాకర్ గారికి, మరి మాతోటి మిత్రులు, అలానే ఎర్రగొండ పల్లెవర్గం పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి మన సేవ చేస్తే గుర్తింపు అనేది వస్తుంటుంది. ఇప్పుడు మనం ఎలక్షన్ టైం కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళాల్సిన సమయం కూడా ఆచరణమైంది. మన ప్రజల సమస్యలతో మనం ముందుకెళ్తే మనకు పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది, మనకు మైలేజ్ వస్తుంది. ఇప్పుడు కరువు ప్రాంతంగా మనకు ప్రకటించినందున ఆ యొక్క కార్యక్రమం తీసుకొని ప్రతి ఆఫీసులు కానీ ప్రతి విలేజ్లు కానీ వెళితే మంచి పలుగుడిగా మనకు ఉంటుంది. కనుక మన పార్టీ తరఫున ఇది ఒక మంచి కార్యక్రమం మొదటిగా స్టార్ట్ చేసి ప్రజల వద్దకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇదే కాక మన సమస్యలు ఉన్నటువంటి ప్రతి విలేజ్లో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే మన దగ్గరికి వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళ సమస్యల మీద మన పోరాటాలు చేస్తే మనకు మన నాయకత్వానికి మంచి గుర్తింపు వస్తుందని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ కోసం మనం అందరం కూడా కష్టపడి రాబోయే 24 కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికి మనందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి సెలవు తీసుకుంటాం.